రాధి గారు, మీ సిస్టర్ గురించి ఏం చెప్తారు? ఏమైనా కంప్లైంట్స్ చెప్తారా, లేకపోతే కాంప్లిమెంట్స్ ఇస్తారా? కంప్లైంట్స్ ఏమంటే చిన్నప్పుడు బాగానే కొట్టుకునే వాళ్ళం. మీకు కూడా యాక్టింగ్ చేయాలి లైక్ అలా ఇప్పుడు అనిపించలేదా? డెఫినెట్గా అనిపించింది. వీళ్ళు చూసి, వీళ్ళ లైమ్ లైట్ ఎక్కడికి వెళ్ళినా రికగ్నైజ్ చేయడం, ఇవన్నీ చూసి అరే నన్ను రికగ్నైజ్ చేస్తే బాగుంటుంది అన్నాయి. తన హోంవర్క్ మీరు చేశారా? ఓ చాలాసార్లు చేశాను. హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, తను ఎంత పెడతాడో ఇన్ దిస్ ఫీల్డ్ ఇట్స్ అండ్ డిసిప్లిన్. జ్యోతి గురించి మీరు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? మ్యారేజ్ తర్వాత ఇంకా అటాచ్మెంట్ ఇంకా ఎక్కువైపోతుంది. హలో, హౌ ఆర్ యు? ముందుగా మీ ఇద్దరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని కలవడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో చాలా లో ప్రొఫైల్ అనుకుంటా కదా మీ సిస్టర్? లో ప్రొఫైల్ అంటే అంతే, ఇప్పుడు కొంచెం ఓపెన్ అప్ అయింది అన్నమాట. రీల్స్ గాల కొంచెం డాక్టర్ కాబట్టి ట్రైయింగ్ టు బీ ఆన్ స్క్రీన్ విత్ మై ఎడ్యుకేషనల్ కంటెంట్. ఓకే, సో ఆ విధంగా వెళ్తున్నారు అన్నమాట. సో మీ ఫాదర్ ఒకవే, మీ బ్రదర్ ఒకవే, మీది ఒక డిఫరెంట్. సో మీకు ఎప్పుడు అనిపించలేదా యాక్టర్ ఫ్యామిలీలో పుట్టిన తర్వాత మీకు కూడా యాక్టింగ్ చేయాలి లైక్ అలా ఎప్పుడు అనిపించలేదా? డెఫినెట్గా అనిపించింది. అంటే ఐ లైక్ దట్ వీళ్ళు చూసి, వీళ్ళ లైమ్ లైట్ ఎక్కడికి వెళ్ళినా రికగ్నైజ్ చేయడం, ఇవన్నీ చూసి అరే నన్ను రికగ్నైజ్ చేస్తే బాగుంటుంది అనే ఫీల్ ఉండేది. ఓకే, బట్ ఇప్పుడు ఏం చెప్పగలను అంటే, నౌ వెన్ ఐ గో అవుట్, ఇప్పుడు వెళ్తూ ఉంటే ఇది వరకు సాయి కుమార్ గారి డాటర్, రాధి గారి సిస్టర్ అనేవారు, ఇప్పుడు అదిగో మీ డాక్టర్ గారు అని అంటున్నారు. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ హ్యాపీ దట్ ఐఎమ్ గెటింగ్ రికగ్నైజ్డ్ నౌ. రాధి గారు, మీ సిస్టర్ గురించి ఏం చెప్తారు? ఏమైనా కంప్లైంట్స్ చెప్తారా, లేకపోతే కాంప్లిమెంట్స్ ఇస్తారా? కంప్లైంట్స్ కంప్లైంట్స్ ఏమంటే చిన్నప్పుడు బాగానే కొట్టుకునే వాళ్ళం అనమాట. అదే అంటే నార్మల్ ఇదిలాగా ఒకే స్కూల్ ఒకటే ట్రావెల్. సో యా, కంప్లైంట్స్ ఏం లేదు. కాంప్లిమెంట్స్ అంటే ఎస్, షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. సో ఆ విషయంలో అంటే తనకంటూ తను ఒక నేమ్ తెచ్చుకోవాలి అని చెప్పి ఒక ఒక తాపత్రయం అనమాట. సో ఆ విషయంలో ఐ థింక్ చిన్నప్పటి నుంచి కూడా అంతే బాగా చదువుతుంది. అండ్ మా ఇద్దరిలో తనే బెటర్. సో షీ స్టడీస్ వెల్. అండ్ నేను ఎప్పుడు ఐ మీన్ మోర్ ఇన్ టు స్పోర్ట్స్, నా గోల్ నాది. సో యాక్టివ్, నాది ఆ సైడ్ ఎక్కువ. చదువు అనేసరికి కొంచెం అంటే అంత ఏంటి అనేది కొంచెం ఇది ఉంటుంది. బట్ ఆఫ్టర్ ఎయిత్ తర్వాత కొంచెం నేను సీరియస్ అయ్యాను స్టడీస్ విషయంలో. బట్ అంతవరకు ఎక్కువ నేను ఎక్కువ గోల్ చేసేవాడి ఇంట్లో. తను కరెక్ట్గా ఏది చేసినా ఇంటికి వస్తే కరెక్ట్గా వెళ్ళిపోయి హోంవర్క్ చేసేసుకుని ప్రాపర్గా అన్ని సెట్ చేసేసుకుంటుంది. ఎప్పుడైనా తన హోంవర్క్ మీరు చేశారా? ఓ చాలాసార్లు చేశాను. సో మెనీ టైమ్స్. బట్ తను అన్నాడు కదా హార్డ్ వర్కింగ్ ఇవన్నీ అని. బట్ హీస్, తను కూడా అంతే డెడికేటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు తనకి ఏదైనా ప్యాషన్ ఉంటే. సో చదువు అనేది కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది అంతగా చదవరు. బట్ ఆదిలో నేను చూసింది ఏంటంటే, వెన్ హీ వాంటెడ్ యాక్టర్ అవ్వాలి అని అన్నప్పుడు, దానికన్నా ముందు ఫస్ట్ క్రికెట్. సో మేము చెన్నైలో ఉండేవాళ్ళం. సో తనకి ఇక్కడేమో కోచింగ్ క్రికెట్ అకాడమీలో స్టార్ట్ చేసాం. వి మూవ్డ్ అప్పుడే, ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. సో ఆల్మోస్ట్ 1 మంత్ అప్పట్లో వైస్రాయ్ హోటల్ అని ఉండేది, ఇప్పుడు ఇట్స్ కన్వర్టెడ్ నౌ నెక్లెస్ రోడ్లో. సో మార్నింగ్ ఆ హోటల్ నుంచి కిట్ బ్యాగ్ తీసుకొని ఒక ఆటో మా అమ్మ మాట్లాడేస్తే హీ యూస్ టు గో ఫర్ కోచింగ్ అనమాట. సింగిల్గా? యా. సో అది, సో వెన్ హీ ఒకటి డెడికేషన్ ఒక దాని మీద ఉంది అంటే హీ వాంట్స్ టు మాస్టర్ ఇన్ ఇట్. అంటే దాంట్లో ఇంకా ఫుల్ డెడికేషన్ అండ్ ప్యాషన్ పెడతాడు. తర్వాత యాక్టర్ అని అనుకున్నప్పుడు మార్నింగ్ లేచేవాడు ఆల్మోస్ట్ 5 o'clock. 5 o'clock లేచి తను అప్పుడు ఈ కర్ర అని ఉంటాను, సో దానికి ఆ మాస్టర్ వచ్చేవారు, అది చేసేవాడు అని. ఇంటికి వచ్చి మా బ్యాక్ యార్డ్ అప్పుడు ఇండిపెండెంట్ హౌస్ వెనకాల వెళ్ళిపోయి, నాకు తెలిసేది కాదు అంటే అంతగా గమనించలేదు. ఇప్పుడు చూస్తే గుడ్డలు ఓపెన్ చేసుకోవడం, నోట్లో వేసుకోవడం. సో ఇట్ వాజ్ లైక్ హీ హ్యాడ్ ఆల్మోస్ట్ 10 eggs అనమాట పర్ డే ఫర్ దట్ మజిల్ బిల్డింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో అందరు ఇంత స్లిమ్ గా ఉంటే కష్టం, కొంచెం బల్క్ అవ్వాలి అని చెప్తే ఇంకా అంటే బల్క్ అంటే ఐ వాంటెడ్ టు అట్ ది సేమ్ టైమ్ హ్యావ్ గుడ్ ఫ్యాట్స్ నాట్ బ్యాడ్ ఇదన్నమాట. సో మళ్ళీ అలా లాభ అయిపోకుండా మజిల్ వెయిట్ అయ్యాలని చెప్పి దానికోసం అనమాట. ఎందుకు చెప్పానంటే హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్, తను ఎంత పెడతాడో ఇన్ హిస్ ఫీల్డ్ ఇట్స్ అండ్ డిసిప్లిన్.
ఇప్పుడు టైం కి ఆ డెడికేషన్ ఆ హార్డ్ వర్క్ మీ ఫస్ట్ సినిమాలోనే చూసాం. ఓకే, అంటే తప్పలేదు మీరు ఆయన హోంవర్క్ చేయడంలో తప్పే లేదని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? తప్పలేదు అంటే ఇట్స్ లైక్ కొన్ని కొన్ని సార్లు ఇంకా తప్పలేదు, నాకు తప్పలేదా. 6th క్లాస్ 5th క్లాస్ వెళ్ళినప్పుడు నేను పెన్ ఏదో ఒకటి పెన్సిల్ ఏదో మర్చిపోయాడి తన క్లాస్ కి వచ్చేవాడు. తన క్లాస్ కి వచ్చి హాయ్ అన్నవని అది ఎంబారెసింగ్ గా ఫీల్ అయ్యేది. ఇంకా వచ్చి ఎందుకు అలా ఎంబారెసింగ్, ఎందుకు నా క్లాస్ కి వచ్చావు అంటే నాకు పెన్ ఇవ్వా నేను తీసుకురాలేదు అని. సో ఇట్స్ లైక్ నేనేంటంటే నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేయకు అని చెప్పి. సో అలాగా కొన్ని మూమెంట్స్. ఓకే, మీ ఇద్దరు ఏజ్ గ్యాప్ ఎంత ఉండొచ్చు? ఐ వాంట్ క్లారిఫై దిస్ ఆన్ టీవీ. అంటే నేను అక్క వాడు తమ్ముడు అనుకుంటారు, తనే అన్న నేనే చెల్లి. మా ఇద్దరికి 1 ఇయర్ గ్యాప్. సో 1 ఇయర్ టు బి ప్రిసైజ్, 1 ఇయర్ 3 మంత్స్ గ్యాప్. అంటే ఎప్పుడు అన్నలా బిహేవ్ చేసేవారా లేకపోతే? లేదు, నేనే ఎప్పుడు అక్కలా బిహేవ్ చేస్తాను డామినేటింగ్. ఇప్పటికి కూడా ఇట్స్ లైక్ అంటే ఆ ప్రతి ఇంట్లో ఉండేదేమో తనకి ఏదైనా మా నాన్న ద్వారా ఏదైనా పని అవ్వాలంటే ఫస్ట్ జ్యోతి చెప్పు నాన్నకి చెప్పు అని ఇట్ ఈస్ ఆల్వేస్ త్రూ మీ. సో ఎప్పుడు నేనే తను డాడీతో చాలా ఫ్రీగా మాట్లాడేస్తుంది. మా మమ్మీకి నాకు ఇంకా ఇన్ఫాక్ట్ కొంచెం భయం, తినైతే మొహం మీద బాగాలేదు నాన్న క్లియర్ గా చెప్పేస్తుంది. ఏదేంటి నన్ను ఇలా చేసావు అదేంటి ఇది అలా అలాగే ఎక్కువ ఐ మోర్ అంటే ఓపెన్ విత్ మై డాడ్. సో నేను మమ్మీ సైడ్ అనమాట. సో మమ్మీ ఏదైనా ఉంటే మమ్మీ నేనైతే జ్యోతిని అడుగుతాను, నాన్నకి ఇది చెప్పు తీసుకెళ్ళి, నాకు ఇది బాగాలేదు అనిపిస్తుంది లేకపోతే ఇది వద్దు అనిపిస్తుంది అండి. సో వీళ్ళు తీసుకెళ్ళి చెప్పేవాళ్ళు అనమాట, అంటే ఆ మెసేజ్ కన్వే చేసేవాళ్ళు. ఓకే, అంటే ఇప్పుడు అర్థమవుతుంది బాగా అల్లరి అని చెప్పి. సో అల్లరి కాదు, ఓకే అంటే మరీ ఓకే అల్లరి అంటే యూస్ టు హావ్ అంటే ఎక్కువ మింటూ అంటే ఆ గేమ్స్ స్పోర్ట్స్ ఆటలు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. సో అలా కూడా అనుకోవచ్చు అల్లరి అంటే ఎప్పుడు అంటే మంచిగా స్కోర్ చేయట్లేదు తనలాగా జ్యోతి లాగా ఎప్పుడు స్కోర్ చేయట్లేదు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? లేదనుకుంటా నాకు తెలిసి ఎప్పుడు లేదు. అంటే అంటే నాకు ఎప్పుడు ఆ కాంపిటీషన్ పెట్టుకోవాలి ఎందుకంటే తనకు తెలుసు ఫస్ట్ నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయింది ఇది ఓకే నీ గోల్ నీది నా సైడ్ నాదే అని చెప్పి. సో బట్ 8th తర్వాత నేను కూడా సీరియస్ గా తీసుకున్నాను. ఒక 8th 9th తర్వాత ఇంకా 10th అనేసరికి అందరు బోర్డ్ ఎగ్జామ్స్ అది ఇది అని చెప్పి ఓ టెన్షన్ పెట్టారు. ఇంకా నేను కూడా ఇంకా ఎలాగో చదవాలని చెప్పి చదివి సో 10th బాగానే పాస్ అయ్యాను. సో అక్కడి నుంచి ఇంకా నేను కొంచెం ఇది కాలేజ్ ఫినిష్ చేసి ఇంటర్ ఫినిష్ చేసి బీకామ్ ఫినిష్ చేసి కొంచెం నేను ఒక్కొక్క డిగ్రీ తెచ్చుకోవాలని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యేసాను. తను మోర్ తను అలా అలా వేసి సడన్గా డాక్టర్ అప్పుడు 10th అప్పుడు అనుకుంటా డాక్టర్ అవ్వాలా ఇంజనీర్ అవ్వాలని డిస్కషన్ జరిగిందా ఇంట్లో? అంతే అంటే 10th తర్వాత నేను మ్యాథ్స్ లో వీక్ కొంచెం మిగతా అన్ని సబ్జెక్ట్స్ బాగా చేస్తాను, సైన్స్ అయితే కొంచెం కంఫర్ట్ తీసుకుందాం అని ఇంకా ఫిక్స్ అయిపోయాను. అప్పటి నుంచి ఇంకా డాక్టర్ అని ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయారు అది నిజం అయిపోయింది అంతేనా? ఓకే, అంటే ఇప్పుడు కంప్లైంట్స్ అనేవి మీ ఇద్దరిలో మీ డాడీ వరకు మీవే ఎక్కువ వెళ్ళుంటాయని నేను అనుకుంటున్నాను. ఏమంటారు అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు మనంత ఓవర్ బోర్డ్ ఓవర్ అల్లరి ఓవర్ కంప్లైంట్స్ ఓవర్ ఇష్యూస్ ఎప్పుడూ లేవు. ఓకే, మేమిద్దరం చెన్నైలో పుట్టి పెరగడం వల్ల అంత ఎంత ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా మేమేదో మా స్కూలు మా ఇల్లు అంతే తప్పించి ఇంకా ఎక్కువ వేరేది ఉండేది కాదు. ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ ఈవెంట్స్ ఫ్రెండ్స్ అంటే నేను వెళ్తానంటే మేమిద్దరం వెళ్ళిపోయాడు. తోడుగా తన ఎక్కడికైనా వెళ్ళాలని నేను ఇద్దరం ఒక కాంబో లాగా వెళ్ళేవాళ్ళం పెద్దానికి. దట్స్ వై సో టెన్షన్ ఉండేది కదా నైట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా కూడా. సో నేను ఉన్నానని ధైర్యం ఉంటుంది కదా ఇంట్లో. సో అదే ఇది అంటే ఇది ఎప్పుడు అంటే కాలేజ్ టైంలో. ఇది నిజంగా స్పెషల్ బాండింగ్ యాక్చువల్లీ. కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు వే వాళ్ళు చూసుకుంటారు, ఎవరు పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ ఒకరికొకరు తోడుగా వెళ్ళడం అనేది అండ్ దట్స్ వై మా ఇద్దరికి ఏంటంటే కామన్ ఫ్రెండ్స్ ఎక్కువ. తన గ్యాంగ్ వేరు నా గ్యాంగ్ వేరు అన్నట్టు ఉండదు. సో మా ఇద్దరు ఫ్రెండ్స్ చూస్తే కామన్ గా ఉంటారు, కజిన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ. ఏజ్ గ్యాప్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఏజ్ గ్యాప్ పెద్ద లేదు. అంటే ఒక 5 or 10 ఒక 5 ఇయర్స్ అవన్నీ ఇప్పుడు ఈవెన్ 8 ఇయర్స్ కూడా ఉంది ఏజ్ గ్యాప్ చూస్తున్నారు కొంతమంది. అమ్మో అంత ఏజ్ గ్యాప్ చూస్తున్నాను. బట్ మా టైంలో నేను తను మా కజిన్స్ కూడా అంతే. ఈవెన్ మై కజిన్స్ వి ఆల్ ఆల్సో టుగెదర్ అనమాట. ఇప్పుడు కూడా మేము కలిసి పార్టీ చేసుకుంటాం, ఇప్పుడు కూడా కలిసి చిల్ అవుతాం, ఏదైనా సినిమా వస్తే రిలీజ్ అందరం కలిసి వెళ్తాం. సో ఆ యూనిటీ అయితే ఉంది ఇప్పటికి. ఓకే, సో ఇప్పుడు నార్మల్ గా ఇంట్లో మీకు పెళ్ళక ముందు కానీ ఇంట్లో మీద కలిసి ఉన్నప్పుడు ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకునేవాళ్ళు? అంటే మీరు సీరియస్ గా చదువుతున్నప్పుడు వచ్చి తను లైక్ ఇట్లా జుట్టు పిక్కడం కానీ లైక్ పుస్తకాలు లాక్కోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, ఫన్నీ థింగ్స్ ఆర్గ్యుమెంట్స్ చేసుకునే వాళ్ళం. అంటే ఇప్పుడు నాకు ఒక సినిమా నచ్చింది అనుకోండి, తను కంపల్సరీ ఆ సినిమా బాగాలేదనే చెప్తాడు.
ఆ సినిమా ఎలా నచ్చింది నీకు అని. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ అండ్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, నేను ఒక టీం సపోర్ట్ చేస్తే తనకి ఆపోజిట్ టీం అలా కాదు, వీళ్ళు కూడా రివర్స్ లోనే. ఇప్పుడు నేను ఏదైనా నాకు ఎవరైనా నచ్చారంటే మా డాడీకి మా సిస్టర్ కి ఇంకో వాళ్ళకి ఆపోజిట్ అన్నమాట. నన్ను కూడా కావాల్సిన కాంట్రాక్ట్ చేయడానికి ఇరిటేట్ చేసి అది ఉంది. మా డాడీతో కూడా అదే కొంచెం, ఆయన కూడా ఇవన్నీ బాగా ఇష్టపడతారు, ఏది క్రికెట్ ఇంట్లో. అండ్ హీ లైక్స్ ఎక్కువ ఫారిన్ టూర్స్ ఎక్కువ తీసుకెళ్లేవాళ్ళు చిన్నప్పుడు. సో అంటే వరల్డ్ చూడాలి, మీరు ప్రపంచం చూడాలి, అవన్నీ తెలుసుకోవాలని. బట్ ఆయనలో కూడా అది ఏంటంటే హీ సింప్లీ ఆయన కూడా కావాల్సిన ఆ రివర్స్ చేయడము. ఇప్పుడు మన సినిమా బాగుంది అని చెప్తే ఆయన రివర్స్ లో అలాంటి ఇరిటేషన్ అందరికి ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిని ఇరిటేట్ చేసుకుంటాం. బట్ సీరియస్ వర్క్ లో ఉన్నామంటే అంత ఇరిటేట్ చేసుకోము, కానీ కొట్టుకునే వాళ్ళం బానే, ఏదైనా వస్తే కొట్టేసుకొని ఆ లెవెల్ కి వెళ్ళిపోయేది ఇంకా. సో బట్ దట్ ఆల్సో డ్యూరింగ్ స్కూల్ డేస్. తర్వాత ఒక 7th తర్వాత ఇంకా మామూలు అయిపోయింది. 7th 8th వచ్చిన తర్వాత యాక్చువల్లీ చిన్నప్పుడు థింగ్స్ ఎలా ఉంటాయంటే నార్మల్ గా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు వచ్చి కట్టి కొట్టేసి వెళ్ళిపోతారు అనమాట. చిన్నవాళ్ళు పరిగెట్లేరు, వాళ్ళ వెనకాల పరిగెట్టినా అలసిపోతూ ఉంటారు. ఎక్కువ నేను చేసేదాన్ని అంట. మా అమ్మ ఊరు శ్రీకాకుళం, సో మేము సమ్మర్ లో అక్కడికి వెళ్ళేవాళ్ళం. వెళ్తే వీడు కొంచెం మాటలు లేట్ గా వచ్చాయన్నమాట. సో ఇద్దరికి 1 ఇయర్ ఏజ్ గ్యాప్. పైన వాళ్ళ టెర్రస్ పైన ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఇంత ఇది వరకు ఉండేది. సో నేను ఏంటంటే వీడిని తీసుకెళ్లి రారా దీంట్లో దిగుదాం అని ఫస్ట్ వీడిని దింపేసేదాన్ని, నువ్వు వెళ్ళు ఫస్ట్ అని చెప్పి. తర్వాత మా పేరెంట్స్ పిలుచుకొని వచ్చి వీడి దీంట్లో దిగాడు అని చెప్పి వీడిని ఇరికించేసేదాన్ని. తర్వాత వీడు ఏదైనా అల్లరి ఎక్కువ చేస్తే నేను ఫాస్ట్ గా మాట్లాడేసంట, నీకు వచ్చి ఆ నల్ల కుక్క వచ్చి నేను ఖర్చేస్తుంది అని చెప్పి వీడిని బెదిరించేయడం. సో ఎప్పుడు చిన్నప్పటి నుంచి పాప నేను వీడిని డామినేట్ చేయడం ఎక్కువగా ఉండేది. ఓకే, మీరు ఎప్పుడన్నా అలా ఫీల్ అయ్యారా డామినేషన్ ఎక్కువైపోతుందా సిస్టర్ నా మీద అని చెప్పి? అదేం లేదు అంత అంటే, నా ఇప్పుడు చెప్తుంటే కొన్ని ఇప్పుడు ఇంకా గుర్తుకొస్తున్నాయి కొన్ని నాకు ఇవన్నీ జరిగాయని. యా, యూస్ టు హ్యావ్ ఫన్, బాగా చైల్డ్హుడ్ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. డామినేషన్ అంటే డామినేషన్ ఏం లేదు, అన్ని ఉండాలి, అది కాదు అంతే, అన్ని ఉండాలి, ఉంటేనే ఆ బాండింగ్ మరింత స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఎప్పుడన్నా కోపం వచ్చిందా జ్యోతి మీద మీకు? అది చాలా సార్లు వచ్చింది చిన్నప్పుడు. అయితే బాగా గుర్తుండిపోయే సిచ్యువేషన్? బాగా గుర్తుండిపోయే సిచ్యువేషన్ అంటే ఏది, నేను ఒకటి చెప్పలేను కానీ, బట్ తిను కూడా ఈక్వల్లీ గిల్లేదు, అదేమి తక్కువ ఏం కాదు. సో గిల్లినప్పుడల్లా ఒక కొట్టడం ఏదో జరిగేది చిన్నప్పుడు. ఇప్పుడు చిన్నప్పుడు అనుకుంటారు అప్పుడప్పుడు ఇన్నేళ్ళు ఇలా గడిచిపోయాయి, ఒకసారి వెనకలు తీసుకుంటే ఎంత బాగుండు, ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అన్న ఫీలింగ్ ఎప్పుడైనా అప్పుడప్పుడు అనిపిస్తుంది. సో ఇప్పుడు హిస్ ఫ్యామిలీ డిఫరెంట్, నా ఫ్యామిలీ వేరైపోయింది, ఇప్పుడు మమ్మీ డాడీ. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ నలుగురం ఒకే ఇంట్లో ఉండి. సో ఇట్ ఇస్ ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నౌ. సో ఇట్స్ లైక్ అప్పుడప్పుడు మేము నలుగురమే ట్రిప్కి వెళ్ళడం, లేకపోతే మేము నలుగురమే ఏంటి ఇవ్వడం. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మై హస్బెండ్, కిడ్స్, హిస్ వైఫ్, మై సిస్టర్ ఇన్ లా, హిస్ డాటర్, సో వీళ్ళని వీళ్ళందరూ కలిశారు. బట్ డెఫినెట్గా అది ఒక స్పెషల్ ఫేజ్ ఆఫ్ ఎనీబడీస్ లైఫ్ కదా. అంటే మా ఇంట్లో ఏది జరిగినా, మా ఇల్లు ఉండే చిన్నప్పుడు వలసలోకంలో ఒక హౌస్ డాడ్ కట్టారు అప్పట్లో. సో ఏది మా ఇంట్లో ఏ ఫంక్షన్ లైక్ దీవాళి కానీ ఇలా ఏది జరిగినా వి యూస్ టు హోస్ట్. మా మొత్తం మా బాబాయిలు కానీ, మా అబ్బాయి, మా డాడీ, సిస్టర్స్, జాయింట్ ఫ్యామిలీ అంటే అందరు కలిసి ఉండేవాళ్ళం కాదు, బట్ మా గ్రాండ్ పేరెంట్స్. సో మా ఇంట్లోనే ఈవెంట్ ఉండేది, అంటే దివాళి అంటే అందరూ మా ఇంటికి వచ్చి సెలబ్రేట్ చేయాలి. సో ఎవ్రీబడి యూస్ టు కమ్ దేర్. సో మేము కూడా అలా వెయిట్ చేసేవాళ్ళం, ఏదైనా ఫెస్టివల్ వస్తే అందరం కలవచ్చు కజిన్స్ అని. సో ఒక 5 o'clock 6 o'clock నుంచి ఇంకా నైట్ 12-1 వరకు ఏదైనా ఒక వరల్డ్ కప్ మ్యాచ్ అయినా, ఇండియా 2008 లో ధోని ఫస్ట్ టైం వరల్డ్ కప్ కొట్టే T20 ఆ మ్యాచ్ కూడా మేము అందరం కలిసే చూసాం. కలిసి చూసి లాస్ట్ లో మన శ్రీశాంత్ క్యాచ్ పెడతాడు, నాకు ఇంకో గుర్తు, మా కజిన్స్ అంతా ఎంత బాల్కనీలో దూకి ఫుల్ వి యూస్ టు ఎంజాయ్ అనమాట. సో ఈ ప్రతి మ్యాచ్ కానీ ఏదున్నా కూడా ఇంట్లోనే జరిగేది అనమాట. సో అలాంటి మూమెంట్స్ వి మిస్ ఇప్పటికీ. ఆ వలసలు వాకం ఇల్లు చూసుకొని వీళ్ళందరమే అందరం కలిసే వాళ్ళం, ఇవన్నీ చేసుకునే వాళ్ళం అనే చెప్పి. సో దోస్ కైండ్ ఆఫ్ ఆ మూమెంట్స్ ఉండే కదా, అది ఆ చెన్నైలో ఆ టైప్ ఆ టైంలో దట్ వాజ్ యూస్ టు బి లైక్
ఎనీ ఫెస్టివల్ సంక్రాంతి కానీ ఏదైనా సరే న్యూ ఇయర్ కూడా. సో మీ డాడీకి సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు సిస్టర్స్. వాళ్ళ బాండింగ్ చూసి మీరు ఏం నేర్చుకున్నారు? వాళ్ళ బాండింగ్ చూసి, వాళ్ళది నెక్స్ట్ లెవెల్ బాండింగ్. ఐ కాంటాక్ట్ లోనే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇట్స్ లైక్ చాలా క్లోజ్ నెట్ అండి. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ అంది, నాకు మొన్నే తెలిసింది. ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ ఫైవ్ మెంబర్స్ మొత్తం. సో వాళ్ళ బాండింగ్ ఇంకా డిఫరెంట్ లెవెల్. అంటే ఒకరికొకరు దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఓకే. సో ఎనీథింగ్ బీ ఇట్ ఎనీ గుడ్ మూమెంట్ ఆర్ వెన్ సంబడీ నీడ్ సమ్ హెల్ప్ దే ఆర్ ఆల్ టుగెదర్. సో వాళ్ళు చూసి చాలా నేర్చుకోవచ్చు. అంటే మాకంటే బిఫోర్ జనరేషన్ కదండి, అది ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది ఆ బాండింగ్. మా జనరేషన్ ఇంకా కొంచెం ఉన్నాయి. ఏంటి, మేము వచ్చినప్పుడు కొంచెం స్లోగా టీవీలు వచ్చాయి. అంటే టీవీల నుంచి ఆ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మొన్న ఏదో చూస్తున్నాను, ఓన్లీ లాస్ట్ 90s లో 90 కిడ్స్ తో అయిపోయిందంట. 90 ఇప్పుడు 2000 ఇప్పుడు ఈ జనరేషన్ లో పుట్టిన వాళ్ళంతా రీల్స్ లోనే మాట్లాడుకుంటారు, రీల్స్ లో షేర్ చేస్తారు. ఇది ఉంది. సో మా టైం లో ఫోన్స్ ఏ లేవు కదా. సో ఐ థింక్ వి ఆర్ ది లాస్ట్ జనరేషన్ దట్ ఆ చైల్డ్‌హుడ్ ని ఎంజాయ్ చేసేది. ఏమీ లేకుండా, ఒక డిస్టర్బెన్స్ లేకుండా పెరిగిన జనరేషన్ 90s. ఓకే. ఎందుకంటే మాకు ఇంకా గుర్తుంది ఆ డాడీకి పేజర్, ఇప్పుడు పేజర్ ఉండేది. మేము ఫోన్ చేసి మెసేజ్, కాల్ ప్లీజ్ కాల్ మీ బ్యాక్ అంటే అప్పుడు ఒక అరగంటకు ఒక కాల్ వచ్చేది. సో ఇప్పుడు ఆ లైఫ్ నుంచి టు సచ్ అ ఫాస్ట్ మూవింగ్ లైఫ్, సెకండ్స్ అట్లా. ఓకే, మీ డాడీని చూస్తే నార్మల్ గా చాలా భయం వేస్తుంది ఎవరికన్నా ఫస్ట్ టైం ఇలా చూస్తే, లైక్ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, లైక్ ఆయన వాక్చాతుర్యం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఆయన మీతో ఎలా, చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళ, లేకపోతే ఎలా ఉండేవాళ్ళు? లైక్ మీ గొడవలు అప్పుడు గానీ, చదువుల విషయంలో గానీ? స్టడీస్ ఇస్ వెరీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్ అండి ఆయన. హీ వాంట్స్, అంటే ఏంటంటే హీ రిజల్ట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన. అంటే ఇప్పుడు మనకి ఒక 70 వచ్చిన 70 వచ్చింది అనే ఫీలింగ్, 80 రావాలి కదా. లేదంటే ఇప్పుడు నేను క్రికెట్ ఆడతాను అనుకో, 2 వికెట్లు తీసాను అనుకో, 4 వికెట్లు తీయాలి కదా. అంటే ఆయన ఏంటంటే హీ ట్రైస్ టు పుష్, అంటే ఎక్కడ మనం రిలాక్స్ అయిపోతామేమో అనేది, దట్ ఈస్ హిస్ మెంటాలిటీ. సో స్ట్రిక్ట్ గా ఆ విషయంలో ఉండేవాళ్ళు. బట్ లైఫ్ ఎంజాయ్ చేయాలనే యాంగిల్ కూడా ఉంది ఆయనకి. అంటే ఏంటంటే లైఫ్, యూ హావ్ టు ఎంజాయ్, యూ హావ్ టు ఎంజాయ్ మూమెంట్స్. సో అందుకే నేను చెప్పాను, చిన్నప్పుడు ఎక్కువ టూర్స్ తీసుకెళ్లేవారు. సో ప్రపంచం చూడాలి మీరు, అది ఇది అని చెప్పి. సో వేర్ ఎవర్ హీ యూస్ టు గో ఫస్ట్ అండ్ యూస్ టు సీ ఇట్, మమ్మల్ని తీసుకెళ్లాలని చెప్పి మమ్మల్ని తీసుకెళ్లేవారు తర్వాత. సో అలాగే మేము ఆల్మోస్ట్ ఆయనతో పాటు చాలా కంట్రీస్ తిరిగాం. సో ఆ విషయంలో అగైన్ హీఈస్ లైక్ దట్, హీఈస్ వెరీ స్ట్రిక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టడీస్. ఏదైనా ఇప్పుడు నేను క్రికెట్ ఆడినా లేకపోతే ఏదైనా సినిమాలు చేసినా, ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దట్. బట్ అట్ ది సేమ్ టైమ్ వెన్ ఇట్ నార్మల్గా ఏదైనా ఎంజాయ్ చేయాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా కూడా హీఈస్ ఓపెన్ టు ఇట్. ఓకే, ఎంజాయ్ చేసుకోండి. సో ఏమైనా మీ ఇద్దరు లైఫ్ లో ఫన్నీ మూమెంట్స్, ఇప్పటికి తలుచుకున్నా పడి పడి నవ్వే లాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? వి వర్ గోయింగ్ టు యుఎస్ ఫర్ ది ఫస్ట్ టైం. సో వి బోత్, అంటే అది యుఎస్ ఇస్ 22 అవర్స్ జర్నీ కదా. సో వి వాంటెడ్ అ బిజినెస్ క్లాస్, గుర్తుంది అది? ప్రేమ కావాలి అప్పుడు. మేము ఫిల్మ్ ఫేర్ అటెండ్ అయ్యి వి వర్ బోర్డింగ్ ద ఫ్లైట్ టు యుఎస్. సో అప్పుడు ఏమైందంటే, మేము వి ఆల్ బుక్డ్ ఎకానమీ టికెట్స్, వెళ్ళిపోయాము ఎయిర్పోర్ట్ కి. వెళ్ళాక కౌంటర్ లో ఉన్న అమ్మాయి ఏమో అప్పుడే ప్రేమ కావాలి ఏదో చూసింది. ఫస్ట్ ఫిల్మ్ అంటే అదొకటి, చూసాక అంత అయిపోయింది. డాడీను వీడు వెళ్ళాడు వచ్చేసి ఇలా బోర్డింగ్ పాస్ ఇచ్చారు నాకు అమ్మకి అంతా చూస్తే. ఇట్ వాజ్ బిజినెస్ క్లాస్. నేను లైక్ ఎలాగంటే, ఆ అమ్మాయి కౌంటర్ లో ఉన్న అమ్మాయి ప్రేమ కావాలి చూసింది. సో అదికి వెంటనే మన ఫ్యామిలీకి అప్గ్రేడ్ చేసేసింది. సో వి వర్ థింకింగ్ ఇన్సైడ్, బా 20 అవర్స్ ఇక్కడ నుంచి లండన్, లండన్ నుంచి మళ్ళీ న్యూయార్క్, ఇది చాలా కష్టం మనం అనుకుంటున్నాం. ఎంతసేపు కూర్చోాలని, కొంచెం లీజర్ గా కూర్చుంటే బాగుంటుంది కదా అని లక్కీగా తను అప్గ్రేడ్ చేసింది. చేసిన తర్వాత అప్పుడు అనిపించింది టక్కని, అమ్మయ్య మనం అనుకుంది వచ్చింది అని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది, అంటే మై ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళాం అప్పుడు. అది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని వెళ్ళాం, 20-30 డేస్ ఉన్నాం అక్కడ. సో యా, సో అనుకుంది జరిగింది అనే ఫీలింగ్. సో దట్ వాస్ వన్ మెమరబుల్ మూమెంట్. సో అన్న చెల్లెల అనుబంధం గురించి ఏం చెప్తారని ఇది అందరూ అడిగే క్వశ్చనే. బట్ జ్యోతి గురించి మీరు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? మీ బాండింగ్ గురించి, మీ ఫైట్స్ గురించి, మీ చైల్డ్హుడ్ గురించి. అమ్మో, అన్ని మీరు మూడు అడిగారు, నేను ఒక ముక్కలో ఏం చెప్పాలి? ఐ థింక్ షీస్ వెరీ కేరింగ్ అండ్ ఐ థింక్ దే హ్యావ్ మోర్ అటాచ్మెంట్ టువర్డ్స్ ఇది. మ్యారేజ్ తర్వాత ఇంకా అటాచ్మెంట్ ఇంకా ఎక్కువ అయిపోద్దేమో.
టువర్డ్స్ అంటే పుట్టిల్లు మీద అటాచ్మెంట్ ప్రేమ ఎక్కువ ఉంటుందండి అంటారు కదా. సో అది ఇంకా ఎక్కువ ఉంటుందేమో. సో ఆ విషయంలో లేడీస్ కి ఐ కెన్ గివ్ దట్ క్రెడిట్. ఓకే, ఇంకా పెరిగిందంటారా ప్రేమ పెళ్ళయ్యి వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ మీద కానీ మీ ఫ్యామిలీ మీద? ఆబ్వియస్లీ ఇంకా పెరిగిందేమో, పిల్లలు పుట్టాక ఇంకా పెరిగిపోతున్నాము. అప్పుడు అమ్మో మా అమ్మ ఇంత సాక్రిఫైస్ చేసిందా, మా నాన్న ఇంత చేశారా అన్నది ఇంకా ఎక్కువ. విల్ ఫీల్ దట్ అండ్ విల్ మిస్ అవర్ చైల్డ్హుడ్ అండ్ థింగ్స్ లైక్ దట్. ఓకే, అంటే ఇలా అన్నా చెల్లెలికి ఒక రోజు పెట్టడాన్ని, అలా మన సంవత్సరానికి ఒకసారి సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఎలా చూడాలంటారు? ఐ థింక్ సి ఇట్ ఇస్ ఇప్పుడు మన పెళ్ళి, వైఫ్, హస్బెండ్, కిడ్స్ ఇవన్నీ పెడితే సిబ్లింగ్ బాండ్ ఇస్ సంథింగ్ వెరీ యూనిక్ అండ్ ఇట్ ఇస్ నాట్, అంటే అంతగా సెలబ్రేట్ చేసుకోరు ఓన్లీ రక్షాబంధన్ ఒక రోజు కానీ. బట్ ఏంటంటే మనకి తెలియన ఒక ధైర్యం, నాకు మా అన్న ఉన్నాడు. ఈవెన్ దో మన రోజు మాట్లాడుకోకపోయినా కలవకపోయినా, ఈవెన్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నా, డిఫరెంట్ సిటీస్ లో ఉన్నా, సో నాకు ఏదైనా అప్సెట్ గా ఉన్నాను, ఐఎమ్ అట్ ద లోయెస్ట్ లో ఆఫ్ మై లైఫ్ అంటే తెలియకుండా పేరెంట్స్ తో కూడా కొన్ని షేర్ చేసుకోలేము, ఎందుకంటే దే ఆర్ ఆల్సో ఏజింగ్. ఇప్పుడు నేను ఇది చెప్తే వాళ్ళు టెన్షన్ పడతారేమో, అవసరంగా నేను ఎందుకు టెన్షన్ ఇవ్వడం వాళ్ళకి అన్న దాంట్లో. ఆ టైంలో ఐ థింక్ the next call or the first call would go to brother or sister. So I think the sibling bond is definitely oka emotional and very very entire sacred bond. Yeah, okay. Ante adigar meeru eppudaina ekkadakaniki vellina, అంటే ఏదైనా కొన్నా, ఏదైనా తీసుకున్నా, ఏదైనా చూసినప్పుడు మీ సిస్టర్ గుర్తొచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? అంటే అరే ఇది తనకి తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే తను ఇక్కడ ఈ టైంలో ఉంటే బాగుండేది. నేను కానీ మా వైఫ్ తో ఊరు వెళ్ళినా కూడా నేను ఐ థింక్ ఎవ్రీ టైమ్ ఐ గో అబ్రాడ్ ఆల్సో ఐ గెట్ సంథింగ్ ఫర్ హర్. సో మాక్సిమం నేను తీసుకొస్తాను, నేను తనకి కానీ తన అంటే మా బావకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ. సో వెన్ ఎవర్ ఐ గో ఐ మేక్ షూర్ ఐ గెట్ సంథింగ్. సో పాసిబుల్ ఫోన్ కూడా చేస్తుంటాం, ఇలాగా బాగుంది ఈ ప్లేస్ అది ఇది. సో వి కీప్ టాకింగ్ అండ్ స్టఫ్. సో మోర్ దెన్ థింగ్స్ దే రిమెంబర్ మీ ఫర్ మూవీస్. ఈ సినిమా నీకు పక్కా నచ్చుతుంది జ్యోతి, నువ్వు వెళ్ళి చూడు అని. సో ఇట్ ఇస్ లైక్ సరే నువ్వు చెప్పావంటే నేను పక్కా వెళ్ళి చూస్తానని. ఈవెన్ మై వదిన జ్యోతికి ఈ సినిమా బాగా నచ్చచ్చు, జ్యోతికి ఈ సాంగ్ బాగా నచ్చచ్చు అన్న టైంలో దే నన్ను బాగా గుర్తు చేసుకుంటారు. సో వాళ్ళని ఫోన్ చేసి చెప్తారు, రికమెండేషన్స్ ఇస్తారు, ఈ సినిమా చూడు, ఈ సినిమా బాగుంది అన్నట్టు. అండ్ డెఫినెట్ గా ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు ఏదైనా వెళ్ళి ఓ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేసి తినొచ్చారంటే వెంటనే ఫోన్ వస్తుంది. సో ఈ రెస్టారెంట్ చాలా బాగుంది, హైదరాబాద్ ఓపెన్ చేశారు, మీరు మీరు నువ్వు కూడా వెళ్ళి చూడు అన్నట్టు. అంటే కొన్ని ఉంటాయి కదా మనం ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, అబ్బా వీళ్ళు కూడా మనతో పాటు ఉంటే బాగుండు, ఈ రైడ్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తే బాగుండు, ఈ ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఒకవేళ ఏదైనా మనం ఒక రైడ్ కి వెళ్ళినా వాళ్ళు వేరే దగ్గర ఉండి మనం వేరే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వస్తే బాగుండు, వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటాం, వాళ్ళు ఇక్కడికి వస్తే బాగుండు ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. మేము కలిసి వెళ్ళిపోతాం. సో రీసెంట్ మేము ఇద్దరం మా ఫ్యామిలీస్ అంతా వి వెంట్ టు ట్రావెల్ టు అబుదాబి, వెరీ బాగా ఎంజాయ్ చేసాం మొన్నే రీసెంట్ గా న్యూయార్క్ కి వెళ్ళాం. సో మా పిల్లలు వచ్చారు, నా పాప వచ్చింది, వీళ్ళ పిల్లలు వచ్చారు, డాడీ మమ్మీ అందరం కలిసి వెళ్ళాం. ఏంటంటే వి బోత్ లైక్ రోలర్ కోస్టర్స్, సో అన్ని ఎక్కేసాం, సో మొత్తం అంతా ఎక్కేసాం ఇద్దరం కంప్లీట్. సో ఇంక్లూడింగ్ మై హస్బెండ్ అండ్ మై వదిన, మేము అందరం కలిసి వరల్డ్స్ ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ కూడా ఎక్కి ఎంజాయ్ చేసి వచ్చాం. సో ఇట్స్ లైక్ మాక్సిమం వి ఆర్ టుగెదర్. ఇంకా అలాంటిది ఏదైనా ఉంటే, రీసెంట్ గా వీళ్ళు కాశ్మీర్ వెళ్ళారు, సో అప్పుడు నాకు చెప్పారు చాలా బాగుంది మీరు కూడా వెళ్ళండి అన్నట్టు. సో అలా ఉంటాయి. ఇన్ఫాక్ట్ అడిగాను వీళ్ళు, దే హాడ్ సమ్ కమిట్మెంట్స్ ఆర్ రెడీ ఇన్ గో. సో యా, సో మాక్సిమం మేము అనుకున్నాం ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ అయినా కలిసి వెళ్ళాలి అని. సో అంటే ఇంకా ఒక 2-3 ట్రిప్స్ వెళ్ళినా ఒక ట్రిప్ అయినా కలిసి అందరం కలిసి వెళ్దామని. సో డాడీకి కూడా ఇష్టం. సో అలానే ఇయర్ ఎండ్ కూడా న్యూ ఇయర్కి ఏదైనా ప్లాన్ చేయాలి చేస్తున్నారు అయితే గట్టిగా. ఓకే, సో ఆది గారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అంటే నెక్స్ట్ అప్డేట్ ఏం ఇస్తారు? ఇప్పుడు నేను వీరభద్రం డైరెక్టర్, మేము ఇద్దరం కలిసి చుట్టాలబ్బి అని సినిమా చేసాం, అది కొంచెం డీసెంట్ గా మంచి నాకు మంచి సినిమా అయింది అది. సో మేము ఇద్దరం కలిసి కృష్ణ ఫ్రమ్ బృందావనం అని ఒక సినిమా స్టార్ట్ చేశాను. సో అది షూట్ జరుగుతుంది. సో అది కాకుండా ఇంకో ఫిలిం ఒకటి, ఇంకా టెంటేటివ్ గా రాంగ్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి, అది వర్కింగ్ టైటిల్ రాంగ్ గర్ల్ ఫ్రెండ్. సో దానికి భీమ్స్ మ్యూజిక్, సో సతీబాబు గారు డైరెక్టర్ దానికి. సో అది కూడా షూటింగ్ జరుగుతుంది. సో ఈ రెండు జరుగుతున్నాయి. సో ఒక 2-3 ఫిలిమ్స్ ఇంకా కమిట్ అయ్యాను అన్నమాట. సో సోలోగా చేస్తున్నారు, మల్టీ స్టారర్ చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు,
సో ఏది వదలకుండా ఆడియన్స్ తో టచ్ లో అయితే ఉంటున్నారు. అండ్ లాస్ట్ లావణ్య త్రిపాఠితో చేసిన వెబ్ సిరీస్ నేను చూసాను, బట్ 2 times చూసాను అండి నేను, బట్ చాలా బాగుంది. థాంక్ యూ. అదే ఇప్పుడు సీజన్ 2 కూడా పైప్ లైన్ లో ఉంది, స్టోరీ వర్క్ జరుగుతుంది. సో అది కూడా ఎనీ టైం అనౌన్స్ చేస్తాం, అది కూడా విల్ స్టార్ట్, వి ఆర్ స్టార్ట్ షూటింగ్. అది కాకుండా ఇప్పుడు క్రికెట్ కూడా ఆడుతున్నాడు, సీసీఎల్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు మనకి టీమ్ కి హైయెస్ట్ వికెట్ టేకర్ అయిపోయి, ఇంకా ఫిల్మ్ స్టార్స్ అందరూ క్రికెట్ అంటే ఆది గారు ఉండాల్సిందే పక్కా. ఇప్పుడు అందరూ మేమంతా ఒక మంచి టీం ఫామ్, నేను తమన్న మా అశ్విన్ ఆబ్వియస్లీ అఖిల్ ఇస్ ది క్యాప్టెన్. సో అలానే ఆ సీసీఎల్ కూడా అందరూ ఈ మధ్య దాని రీచ్ చాలా బాగుంది, అంటే చాలా మంది చూస్తున్నారు ఆ క్రికెట్ ని. సో మంచి టీం ఫామ్ అయ్యాం సీసీఎల్. అలానే తరుణ్ అన్న శ్రీకాంత్ అన్న కలిసి టీసీఏ అని చెప్పి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, వాళ్ళది ఒక సపరేట్. సో మొన్న ఆస్ట్రేలియా వెళ్ళాం, నేను తమన్ అన్న అశ్విన్ అన్న అలాగే తరుణ్ అన్న శ్రీకాంత్ అన్న సుధీర్ బాబు అందరం. సో అక్కడ కూడా ఆస్ట్రేలియాలో కప్పు కొట్టాం అనమాట. సో మళ్ళీ అక్టోబర్ మళ్ళీ వీఆర్ గోయింగ్ టు ఆస్ట్రేలియా. అసలు బిజీ ఉంది కదా స్కెడ్యూల్, ఇది కాకపోతే అది క్రికెట్ షూటింగ్ లో నాకు తెలిసి అబ్బాయిలు దేనికి టైం ఇవ్వకపోయినా క్రికెట్ కి మాత్రం టైం ఇస్తారు అంతేనా? క్రికెట్ కి ఆబ్వియస్లీ అంటే ఆల్మోస్ట్ వీక్లీ 2-3 times ఆడతామండి. ఈవినింగ్ 6 o'clock అనేసరికి అందరం వెళ్ళిపోతాం మ్యాచ్ ఆడి, ఇంకెవరు కనబడరు, ఫోన్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఆది గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా? నాకు డెఫినెట్ గా ప్రేమ కావాలి అండ్ లవ్లీ. తర్వాత అన్ని ఇష్టమే అండి, చుట్టాల అబ్బాయి బాగుండింది, సమంతకమణి బాగుండింది. సమంతకమణి అసలు నిజంగా భలే ఉంటుంది ఆ సినిమా, నాకైతే నచ్చింది, చాలా చాలా ఇష్టం. థాంక్స్ అండి. సో ఇది మోస్ట్ ఫేవరెట్స్. ఓకే, సో ఆది డాన్స్ గురించి మీరేమంటారు? మేము ఆల్రెడీ 10 కి 10 marks ఇచ్చేసాం, మీరేమంటారు? డెఫినెట్ గా ఈజ్ అ గ్రేట్ డాన్సర్ అండ్ చాలా మంచి గ్రేస్, రిథమ్, టైమింగ్, ఎవ్రీథింగ్ ఈస్ రియలీ గుడ్. అండ్ దానికి కూడా హీ వర్క్ హార్డ్ అండ్ ఈవెన్ నౌ హీ కీప్స్ వర్కింగ్ హార్డ్. సో అండ్ ఇట్స్ అ గిఫ్టెడ్ టాలెంట్. ఓకే, సో జ్యోతిలో మీకు నచ్చింది ఏంటి? బాగా తను మంచి డాన్సర్ అండి, షీ భరతనాట్యం, తను వెరీ గుడ్ డాన్సర్. మా అత్త, మా ప్రియత్త, మా డాడీ వాళ్ళ సిస్టరే నేర్పించారు అనమాట. తను డెడికేటెడ్గా వెళ్ళిపోయేది, ఈవినింగ్ స్కూల్ అయిన వెంటనే మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి నేర్చుకునేది. మంచి టైమింగ్ ఉంది తనది కూడా, వెరీ గ్రేస్ఫుల్. తను బాగా డాన్స్ వేస్తుంది, మా సంగీత్లో కానీ అన్నింటిలో కానీ ఫుల్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఏ సంగీత అయినా ఏదైనా కూడా మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా తను బాగా ఇచ్చేస్తుంది. సో మంచి, తనకి మంచి టాలెంట్ ఉందమ్మా. ఐ థింక్ we should start some dance things also together. Oh, okay. ఇప్పటి నుంచి అనుకుంటున్నారా లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసారు? నాకు నేను మాట్లాడుతున్నాను, నాకు రీల్స్ పడదు, దానికి రీల్స్ పిచ్ ఎక్కింది ఈ మధ్య కొంచెం. ఇప్పుడు అందరి చేతిలో ఫోన్ ఉంది ఆది గారు, మీరు ఒక రీల్ చేశారంటే వైరల్ అవుతుంది కదండి. యా, ఎంకరేజ్. రీల్స్ అయితే బ్యాన్ చేస్తున్నారు అంటే ఇప్పుడే విన్నా. ఇట్స్ ఓకే, రీల్స్ ఏ ప్రపంచం అందరికి, ఈవెన్ 10 years కిడ్ నుంచి 60-70 years పెద్దవాళ్ళ వరకు అందరూ రీల్స్. ఏ పండగ వచ్చినా వైరల్ అవ్వాలి, రీల్స్ అంటూ లేవు. ఇప్పుడు రాఖీ వచ్చిందంటే ఒక ఒక రీల్ బాగా వైరల్ అవుతుంటుంది, నీ బంగారు చేతికి రాఖీ కడతా అన్న సంథింగ్, అదైతే చాలా వైరల్ అవుతుంది. అలాగే చాలా మీమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి మీకు ఏదైనా మంచి అన్న చెల్లెలకు సంబంధించిన మీమ్స్ ఏమైనా గుర్తున్నాయా? మావా మీరు ఎవరైనా చూసినవైనా కూడా అదే ఇది భలే ఉంది ఇలా మనం ట్రై చేద్దాం? మీమ్స్ అంటే బేసిక్గా నాకు గుర్తొచ్చింది ఏంటంటే రాఖీ అనేసరికి ఎవరు పెద్ద భయపడుతూ ఉంటారు, స్కూల్కి వెళ్ళడానికి కాలేజ్కి వెళ్ళడానికి, ఎక్కడ ఎవరైనా కట్టేస్తారేమో అని, ఎక్కడ ఏమైనా గర్ల్ ఫ్రెండ్ వచ్చి రాఖీ కట్టేస్తారేమో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు కదా. సో దాని మీద మీమ్స్ ఎక్కువ. నేను పట్టను లేదు, మాక్సిమం నాకు ఎవరు రాఖీ కడతారు ఎవరు కట్టారు. అంటే మీ లైఫ్లో తను కాకుండా ఇంకెవరైనా రాఖీ కట్టారా? ఆబ్వియస్లీ తన ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి కడతారు. మా మమ్మీ ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తే ఖచ్చితంగా అదిగో ఆది అన్నకి ఇవ్వండి అని అనేస్తుంది. వీడు ఆది ఫ్రెండ్స్ వస్తే తప్పకుండా అదిగో అన్నకి వెళ్ళి వాటర్ ఇవ్వమ్మా లేదా అన్నకి ఏం తింటాడు అడగని మా అమ్మాయి కన్ఫెస్ట్ చేసి ఫిక్స్ చేసేస్తుంది. సో డెఫినెట్ గా నా ఫ్రెండ్స్ అందరూ ఆది అన్నయ్య. అన్న అంటే నా ఫ్రెండ్స్ అందరికి ఆది ఇస్ ఆది అన్న. యా, సో అలాగా నేను కట్టినప్పుడు ఇది. అలాగే తనకి ఏంటంటే పర్సనల్ గా నేను ఆది కాకుండా చాలా ఇయర్స్ వరకు సందీప్ కిషన్ కి కట్టాను. సో ఇప్పటికీ కూడా ఫర్ రాఖీ ఐ కాల్ ఐ విష్ హిమ్. సో సందీప్ ఏంటంటే తను క్లోజ్ ఫ్రెండ్ కదా. యా, సో మా ఇంటికి ఎక్కువ వచ్చాడు చెన్నైలో. సో ఇప్పుడు కూడా సందీప్ అన్న అని చెప్పి నేను ఇప్పటికీ ఐ విష్ హిమ్ అండ్ ఐ రాఖీ. సో సందీప్ గురించి ఏం చెప్తారు మీరు, టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి?
బేసిక్ గా సందీప్ నాకు ఎలా పరిచయం అంటే నా కామన్ ఫ్రెండ్ ద్వారా, అంటే సందీప్ వాళ్ళ మేనమామ అంటే మామ మా డాడీ క్లోజ్ అన్నమాట, చోటకేనాయుడు కెమెరామెన్. సో వాళ్ళిద్దరు కలిసి మా అప్పటి నుంచి వాళ్ళు టార్గెట్. సో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసాం అనమాట. అప్పుడు తను ట్రైన్ అయ్యేవాడు, నేను ట్రైన్ అయినవాడు. సో కలిసి అప్పుడు నిద్ర ఈ జిమ్ ఇక్కడ కాదు మనం ఈ జిమ్కి వెళ్దాం అని చెప్పి తనని నేను తలవాక జిమ్కి మేమందరం కలిసి వెళ్ళి, తర్వాత జిమ్నాస్టిక్స్ నేను తను కలిసి నేర్చుకోవడం, ఇలా బాగా ఇద్దరం ఒక ట్రావెల్ ఉండేది 2-3 ఇయర్స్. ఇద్దరు తను హీరో అవ్వాలనుకునేవాడు, నేను హీరో అవ్వాలనుకునేవాడిని. సో ఇద్దరం కలిసి రోజు కలిసేవాళ్ళం ఇలాగా అలా 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 స్లోగా. తను హీ గాట్ ఇన్ టు మూవీస్, తర్వాత తను వచ్చిన 1 ఇయర్కి నేను డెబ్యూ చేశాను అనమాట. సో అలాగే ఇద్దరం ఒక ట్రావెల్. ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా నేను తనతో చాలాసేపు మాట్లాడా, రాయన్ ఫిల్మ్ చూశాను అండ్ తను చాలా బాగా చేశాడు అందులో. అండ్ అది నేను అదే చెప్పా, ఫస్ట్ హాఫ్ అంతా యు ఆర్ ది హీరో, అది ఇప్పుడు ఇట్ వెంట్ టు గ్రాస్ 150 crores అంట. సో ధనుష్ ధనుష్ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. మా సినిమా చూసాను చాలా బాగుండింది, అండ్ తన పెర్ఫార్మెన్స్ చాలా బాగుండింది. సో మళ్ళీ ప్రస్థానం తర్వాత తనకి అంత మంచి అంటే మధ్యలో వచ్చాయి, కానీ ప్రస్థానంలో ఎలా చేశాడో మళ్ళీ అదే ఒక ఫైర్ తో చేసినట్టు అనిపించింది నాకు. సో యా, సో ఒక మాది ఒక ట్రావెల్ అండి. సో తను నా ఫస్ట్ ఫిల్మ్ కి తను సపోర్ట్ చేయడము అలాగా అలాగా స్లోగా అలాగా హిస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఈవెన్ నా డాటర్ ఫస్ట్ నేమింగ్ సెరమనీ బారసాల కూడా తను రావడం. సో అలాగా హిస్ బికమ్ ఫ్యామిలీ అండ్ హిస్ వెరీ ఓపెన్ జెన్యూన్ పర్సన్. సరే, రాఖీ పండుగ అనగానే ఫస్ట్ రాఖీ, తర్వాత స్వీట్, తర్వాత గుర్తొచ్చేది గిఫ్ట్. సో ఈ నెలలో మీ బ్రదర్ మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు ఒకసారి చెప్పాలి మాకు, గుర్తున్నాయా? చాలా ఇచ్చానండి. ఫస్ట్ గిఫ్ట్ నేను ఒక మంచి వాచ్ ఇచ్చానండి. ఆ వాచ్ పోగొట్టేసింది. వాచ్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్, ఒక మంచి సారీ ఇచ్చాడు, ఒక బనారస్ సారీ. అండ్ మాక్సిమం చిన్నప్పుడు అంతా ఇట్ యూస్ టు బి డబ్బులు, అమ్మ డబ్బులు పెట్టి వీడి చేతిలో ఇస్తే నాకు ఇచ్చారు. చిన్నప్పుడు ఏంటంటే నాకు రాఖీ పండుగ అనేసరికి మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే వచ్చి కాళ్ళ మీద పడాలి. లాస్ట్ ఇయర్ కూడా మేము రీల్ పెట్టాం ఇలాగే ఆ రాఖీ రోజు, నేను ఇలా కాళ్ళకి దండం పెట్టుకున్నాను, కింద కామెంట్స్ అంటే ఎందుకు కాళ్ళకి దండం పెట్టినాడు. సో దే ఆల్ థింక్ ఐఎమ్ ఎల్డర్ దెన్ హిమ్. సో అందుకు క్లారిఫికేషన్. సో ఎప్పుడు ఆ కాళ్ళకి దండము అది. సో గిఫ్ట్స్ అంటే ఇచ్చాడు, చాలానే ఇచ్చాడు. ఇలా వాచ్, ఒకసారి ఫోన్ ఐఫోన్ ఏదో ఇచ్చాడు. తర్వాత ఈసారి ఏం ప్లాన్ చేశారు? ఈసారా ఏమి, ఇంకా ఏమి ప్లాన్ చేయలేదు. సర్ప్రైజ్ గిఫ్ట్10 ఇయర్స్. సో బాగా గుర్తుండిపోయిన రాఖీ పండుగ అంటే ఏమైనా ఉందా? ఇదేనా ఎందుకంటే ఇంటర్వ్యూ కూడా చేస్తున్నాం మనం స్పెషల్ గా. ఓకే, సో తను లో ఉన్న టైంలో గానీ, మీరు లో ఉన్న టైంలో గానీ ఇద్దరికి ఇద్దరు ఎలా ఎమోషనల్ గా గానీ ఎలా అటాచ్మెంట్ గా ఉంటారు, ఎలా ఒకరికొకరు సర్ది చెప్పుకుంటారు? తను లోగా ఉన్నప్పుడు మాట్లాడతామండి. అండ్ తను మాట్లాడుతున్నప్పుడు ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు టెల్ హిమ్ మై లైఫ్ ఇస్ ఈవెన్ వర్స్, నాది ఇంకా దారుణంగా ఉందని చెప్తే తనకు అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. సో తను ఏంటంటే నేను ఇలాగుందంటే నాకు అలాగే ఉంది, నాది ఇలాగే ఉంది, ఓకే అదే అందరూ ఇలాగే ఉన్నాం సరే అని సర్దుకుపోతాం. మనకు వచ్చినప్పుడు చిన్న సమస్య అయిపోతుంది. సో వి నో టు బ్యాలెన్స్ దట్. అండ్ బట్ కీపింగ్ జోక్స్ అపార్ట్, డెఫినెట్ గా మాట్లాడితేనే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వింటాము. సో నేను నిజంగా నాలో ఏదైనా ఉన్నా కూడా ఇట్ గెట్స్ లైక్ అప్లిఫ్ట్ అవుతాను ఆ మినిట్, సరే ఓకే లైఫ్ కోసం అన్నట్టు. తను తను లోగా ఉన్నా కూడా హీ కాల్స్ మీ ఆర్ కలుస్తాము. సో మాట్లాడతాం, సెటిల్స్ డౌన్. ఓకే, అంటే నార్మల్ గా పేరెంట్స్ కి చెప్పుకోలేని కొన్ని బ్రదర్స్ తో సిస్టర్స్ తో చెప్పుకుంటూ ఉంటాం. సో అది సీక్రెట్స్ ఏమైనా మీరు పేరెంట్స్ వరకు వెళ్లకుండా దాచిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయండి. తమ్మి కూడా చాలా ఉన్నాయి, దాచింది చాలా ఉన్నాయండి. తమ్మి కూడా కల్పిస్తున్నారు ఆబ్వియస్లీ, అంటే అన్ని పేరెంట్స్ చెప్పలేం కదా. మీరు అంత సీరియస్ గా చెప్పకండి, నేను సీరియస్ అనుకుంటాను. సీరియస్ గా అండి, ఎందుకంటే అంటే
కొన్ని పేరెంట్స్ కి అన్ని తీసుకెళ్లి అన్ని చెప్పలేము. సో అన్ని మేము ఇద్దరం షేర్ చేసుకుని సార్ట్ అవుట్ చేసుకున్నాం. కాల్ చేస్తుందేమో ఏంటా సీక్రెట్స్ అని, లేదంటే మా హస్బెండ్ విల్ కాల్ హిమ్. చెప్పండి అలా ఏంటా సీక్రెట్స్ అని. ఎప్పుడైనా మీ విషయంలో ఆది రౌడీజం చేసిన సందర్భాలు ఉన్నాయి, లైక్ యానిమల్ సినిమాలు, వాళ్ళ సిస్టర్ ఎవరో ఒక మాట అంటే వెళ్ళి చూసారు కదా సీన్ అలా ఉంటుందో, ఆ రేంజ్ లో ఏమన్నా కొంచెం అలా లేదు కానీ అంత రౌడీజం అంతా లేదు, బట్ డెఫినెట్ గా జాగ్రత్తలు లేదంటే దాని గురించి ఏదైనా డిస్కషన్ అలాంటివి జరిగే తప్పించి అంత రౌడీజం అంత మరి కాలేజీలో స్కూల్ గన్లు పట్టుకుని ఏకే పర్సన్ తీసుకెళ్లి షూట్ చేయలేదు. పైగా నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు యానిమల్ అనేసరికి అదే చెప్పాను నేను, ఎగ్జాంపుల్ బాగా అర్థం అవ్వాలని చెప్పి అలా చెప్పాను అన్నమాట. అంటే ఇంకా మనకి ఇంకా గన్ కల్చర్ రాలేదండి, అప్పట్లో రాలేదు, 90s కదా. ఓకే, సో ఇప్పుడు అనిపిస్తుంది 90s కిడ్స్ సంబంధించి మెమరీస్ అన్ని ఒకసారి ఇట్లా ఏమంటారు తిరుగుతూ ఉంటాయి మనకి, ఆ రోజుల్లో బాగుండే ఇప్పుడు ఏంటో. దట్ ఈస్ ద బెస్ట్ జనరేషన్, 90s జనరేషన్. వి హాడ్ దట్ అండ్ దిస్ రెండు కలిసాం, సో రెండు చూసాం కాబట్టి. అండ్ ఈ మధ్యన మిడిల్ క్లాస్ మెలడీస్ అని చూసినప్పుడు ఒక సిరీస్ వచ్చింది, అది కూడా చూసినప్పుడు అదే అనిపించింది, ఆ 90s లైఫ్, ఆ స్కూల్, అండ్ ఒక రెస్టారెంట్ వెళ్ళాలంటే ఒక ప్లానింగ్. సో ఇప్పుడంటే మనకు అన్ని స్విగ్గీ, జొమాటో, సో కాలు బయట పెట్టక్కర్లేదు, కాలు బయట పెట్టక్కర్లేదు అంటే. సో ఇట్స్ లైక్ డెఫినెట్ గా ఆస్ వాస్ అండ్ అప్పుడు ఈవినింగ్ వచ్చేసరికి అంటే ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు సీయింగ్ అందరు టీవీస్ లో ఉంటున్నారు, పిల్లలంతా టీవీ చూస్తున్నారు, లేకపోతే రీల్స్ చూసుకుంటున్నారు, ఫోన్స్ లో ఉంటున్నారు, ఇందులో ఉంటున్నారు. మేము అప్పుడు ఇంటికి వచ్చేసరికి వి హ్యాడ్ నో అదర్ ఆప్షన్ దెన్ టు ప్లే, గో అవుట్ అండ్ ప్లే, వెదర్ యూస్ టు బి స్పోర్ట్ ఆర్ ఇంట్లో కూర్చున్న ఏదైనా క్యారమ్ బోర్డ్ ఎనీథింగ్. ఆబ్వియస్లీ ఇదే టీమ్ వర్క్ లాగా ఆడేవాళ్ళం అనమాట. సో బయటకు వెళ్ళినా కూడా ఫ్రెండ్స్ అందరితోనూ స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. సో కంపల్సరీ ఇట్ యూస్ టు బి లేదట్, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా అందరు స్కూల్స్ ఏమైనా ఇంటికి వచ్చేస్తున్నారు, మొబైల్స్ తీసుకుంటున్నారు, లేదా టీవీ చూస్తున్నారు, అండ్ అలా పిల్లలు వచ్చేసరికి వైఫై ఆపేస్తున్నాం, సో దట్ ఇంకా వాళ్ళు వెళ్ళాల్సిందే బయటికి. అండ్ మాకు కూడా అండి, మేము చెన్నైలో ఉన్నప్పుడు సన్ టీవీ తమిళ్ మూవీస్ చూసేవాళ్ళం, సో ఎవ్రీ సండే 4 PM ఒక తమిళ్ మూవీ వేస్తారనమాట. మేమిద్దరం టీవీ దగ్గర కింద కూర్చొని కాఫీయో అదో పాలో ఇచ్చేది మమ్మీ, దాంతో మిల్క్ బిక్కీస్ తనకు ఒక ప్యాకెట్ నాకు ఒక ప్యాకెట్ డిప్ చేసుకొని చూస్తూ సినిమా చూసేవాళ్ళం. యా, సో ఇప్పుడు ఎవ్రీ సండే దిస్ వాస్ ఎ రిచువల్, మేమిద్దరం అలాగే. అప్పుడు దూరదర్శనే ఉండేది. అవును, అప్పట్లో వీక్ అంతా సండే కోసం వెయిట్ చేస్తే క్రికెట్ మ్యాచ్ వచ్చేది. నాకైతే ఇట్లా గుండె పగిలిపోయేది అనమాట, బా సినిమా లేదు ఈ వారం అయిపోయింది, సో అట్లుండేది. సో మీరు అది ఎక్స్పీరియన్స్ చేశారు? అండ్ మార్నింగ్ న్యూస్ పేపర్ లో ఈ టీవీ ఛానల్స్ అన్ని వస్తాయి కదా, ఈ టైమింగ్ 8:00 ఇది, 8:30 ఇది, అవన్నీ చూసుకునే వాళ్ళం. ఇప్పుడు సరే ఈ రోజు ఇది ఉంది అండ్ కార్టూన్, ఇద్దరం కార్టూన్ బాగా చూసేవాళ్ళం, సీరియల్స్ కూడా చూసేవాళ్ళం. ఓ విధి అని విధి ఒకటి, లేడీ డిటెక్టివ్ మా డాడీ వాళ్ళ మదర్ అంటే మా నాన్నమ్మ అండ్ తను ఒక వాళ్ళతో బ్యాచ్, సో వాళ్ళు ఇలాంటివన్నీ ఈ బ్యాచ్ అని అవి చూస్తుంటారు. నేను మా తాత మా డాడీ వాళ్ళ బ్యాచ్, లేడీ డిటెక్టివ్ ఇవన్నీ చూసేవాడు. నువ్వు కూడా గుర్తులేదేమో, మర్చిపోయింటారు ఇప్పుడు చెప్తే అన్ని సీరియల్స్ కి ఫస్ట్ సాంగ్ బాగా గుర్తు అందరికి, అప్పట్లో అవే కదా ఫేమస్. తర్వాత మార్నింగ్ బయోస్కోప్, ఇద్దరం వెయిట్ చేస్తూ మార్నింగ్ స్కూల్ కి వెళ్ళే ముందు బయోస్కోప్ చూసేలా, అది గంట వచ్చినా హాఫ్ అన్ అవర్ వచ్చినా ఇంకంతే అలాగా చూస్తూ ఉండేవారు. అన్ని ట్రైలర్స్ వచ్చాయి సినిమాలు, అందులో వచ్చే పంచి డైలాగ్స్ అలా మర్చిపోయారు ఆ దగ్గర. అన్న చెల్లితో మాట్లాడించిన తర్వాత రాఖీ కట్టించకపోతే బాగోదు కదా, సో రెడీయా? Yes. రక్షాబంధన్.
సో రాఖీ పండుగ సందర్భంగా ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి మీ బ్రదర్ అండ్ సిస్టర్ ఏం చెప్తారు? యా మీరు చూసారు కదా, సో ఎవ్రీ రాఖీ పండుగ కంపల్సరీ మేము కలుస్తాం అండ్ తను తప్పకుండా కడుతుంది. దిస్ ఈజ్ అవర్ ట్రెడిషన్ కాబట్టి సో తప్పకుండా ఆల్ సిబ్లింగ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తప్పకుండా కలవండి. ఎక్కడ ఉన్నా కూడా, ఒకవేళ ఫారిన్లో ఉన్నా కూడా మేక్ ష్యూర్ వెన్ యూ కమ్ యూ ట్రై చేస్తారు. సో మేము కూడా ఎప్పుడైనా మిస్ అయినా కూడా అలానే మిస్ అయినా కూడా నాకు తెలిసి ఏదన్నా మిస్ అయినా కూడా పంపిస్తుంది, లేదా తను నేను వచ్చిన తర్వాత అయినా వచ్చి మళ్ళీ కడుతుంది. సో ఇది మన ట్రెడిషన్ కాబట్టి సో ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఇది మాత్రం మర్చిపోద్దు. ఎప్పుడైనా మిస్ అయిన సందర్భం ఉందా? చాలా తక్కువ. నేను బెల్గాంలో పెళ్ళయ్యాక తర్వాత అప్పుడు మిస్ అయ్యే, అప్పుడు కూడా అమ్మకి చెప్పి నువ్వు రాఖీ తీసుకెళ్ళి ఇవ్వు నా తరఫున అని చెప్పి అలా అయినా ఉండేది. లేదా అంటే వన్ అవర్ షీ యూస్ టు కమ్ తనుకునేది, అప్పుడు లేట్ అయినా 2-3 డేస్ కట్టేది అనమాట. సో ఎప్పుడు మిస్ అవ్వదు. బంధం ఎప్పుడంతా స్ట్రాంగ్ గా ఉందని కారణం అదే అనమాట. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హావింగ్ ఈ రోజు ఇలా మీ ఇద్దరిని కలవడం. మీ ఇద్దరు విశేషాలు చాలా తెలుసుకున్నాం, బట్ ఈ ఇంటర్వ్యూ చూసాక ఆహా ఆది గారు ఈ యాంగిల్ కూడా ఉందా అన్నట్టుగా అనిపించి కొంచెం ఫనీ ఫనీ థింగ్స్ అన్ని నాకు బాగా అనిపించింది. మీరులాగే మరిన్ని ఏళ్ళు కలిసి రక్షాబంధం జరుపుకోవాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి కష్టంలో సుఖంలో, అలాగే మీ పిల్లలు కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ us.